బాబాయ్ మీ పేరు? నా పేరు నూర్ అహ్మద్. బాబాయ్ మరి ప్రస్తుతం మళ్ళీ అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు రాకూడదు అని. మరి ఆయన అవసరం ఉందంటారా? ఏం చెప్పు. ఈ రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశం ప్రజలందరికీ తెలుసు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోద్దని పక్కా 100% ప్రజలందరికీ తెలిసింది. ఆయన వచ్చి ఏం చేశాడండి? రెండోసారి గెలుస్తానికి ఒక్క అవకాశం ఉన్నారు, ఒక అవకాశం ఇచ్చారు, కౌగిలించుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నారు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాను, మాట తప్పను మాట నడుము తిప్పను అన్నాడు. ఏం చేశాడు? ఎవరికి ఏం చేశాడు? మైనార్టీకి ఏం చేశాడండి? మైనార్టీ లోన్లు ఏది ఎవరికి ఇస్తున్నాడు? మన ఏది మన చేయుతాం మొన్న ఎప్పుడో 2 నెలల కింద బట్టలు నొక్కాడు, ఇప్పటి వరకు ఎవరికి రాలా? రేషన్ కార్డులు పోతున్నాయి, ఏంటంటే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అంటున్నారు. ఏది లేదు, వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేదు. ఈ చెత్త ప్రభుత్వం, చెత్త పనిచేసే ప్రభుత్వం, ఇది దేనికోసం కల్పించాలా? మీరు ఏం చేశారని కల్పించాలా? అందరి మీద అక్రమ కేసులు పెట్టి ఎమీరికి ఎదిరిస్తే అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఎవరి మీ గురించి ఎవరికి ఉపయోగం? ఎవరికి చెప్పండి ఉపయోగం? మీకు ఉపయోగం ఉంది, మీ మంత్రులకు ఉంది, మీకుంది. పెద్దగా నోరు వేసేసి ఆ రోజా ఏమో తిట్టించి ఆ కొడాలని పాన్ పరాకులు వేసి తిట్టుకుంటాడు. వాళ్ళు బతుకులేంటో వాళ్ళు చూసుకోవాలా? వీళ్ళందరూ టీడీపీ పార్టీ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. వాళ్ళకి పెట్టింది వాళ్ళకి రాజకీయ వీక్షం టీడీపీ పార్టీ, రామారావు కానీ చంద్రబాబు కానీ. ఈరోజు వాళ్ళు వచ్చి చంద్రబాబు గారికి అక్రమంగా అరెస్ట్ చేపించారు, కేసులు ఏం లేవు, ఛార్జ్షీట్ లేదు, ఎందుకు చేశారు అని అడిగితే ఇంకో కేసు పెడుతున్నారు, ఇంకో కేసు పెడుతున్నారు. ఏంటిది ఈ ప్రభుత్వమా? ఇది ప్రభుత్వమా? నిన్న సజ్జల గారు కూడా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు దొంగ ఆరోగ్య సర్టిఫికేట్లు చూపిస్తున్నాడు, ఆయన డ్రామాలు ఆడుతున్నాడు ఈరోజు ఇంకా బయట ఉండడానికి అని చెప్పేసి. ఆయన డ్రామాలు ఆడుతుంది. ఇది సకల శాఖ మంత్రి మన సజ్జల రామకృష్ణ. ఆయన అసలు ఎవరండి? మాట్లాడేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని మాట్లాడాలా? ఈయన ఎవరు మాట్లాడటానికి? ముఖ్యమంత్రి ఏ సభలో మాట్లాడాడు? వస్తాడు, ప్రజల్లో మీటింగ్ పెడతాడు, దేనికోసం వచ్చాడు? ప్రజలకి ఏం చెప్తానికి వచ్చాడు? చేసే అభివృద్ధి చెప్పడానికి రావాలా? నాకు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు అంటే పైన దేవుడు ఎవరు? మోదీ, అమిత్ షా, వాళ్ళిద్దరు దేవుళ్ళా? నువ్వు ఏం చేశావు? నీకున్నంత సంపదన, నీకుంత డబ్బు ఎవరికి? రాష్ట్ర 29 ముఖ్యమంత్రుల్లో ఎవరికి? ఎవరికి? భారతదేశంలో ఎవరికి చెప్పు, సమాధానం చెప్పాయా? నువ్వు చేసిందంతా ఒక శ్వేత విడుదల పత్రం చేయి. ఏం చేసావు? నీకు ఓటేసి మళ్ళీ గెలిపించాలా? మళ్ళీ గెలిపిస్తే అడుక్కోవాలా? బీహార్ అయిపోద్ది, ఇది బీహార్ అయిపోద్ది, గ్యారంటీగా చెప్తున్నా. ఇప్పుడే వలస కూలీలు వెళ్ళిపోతున్నారు తెలంగాణలో, వెళ్ళి అయ్యా మాకు ఓటు ఇవ్వండి, మేము ఇక్కడే ఉంటాం, ఈ జగన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము తినడానికి తిండి లాగా బాధపడుతున్నాం అంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ బాగా జరుగుతుంది. ఏంటంటే లిక్కర్ ఒకటి, గాంజాయి ఒకటి, బాగా మస్తుగా జరుగుతుంది. మీకు ఏ విషయంలో కూడా మీకు ఆదాయమే తప్ప మీకు నష్టం లేదు, మీరు ప్రజలకు చేసేది ఏం లేదు. ఇది ఇస్తాను ఎవరు? నవరత్నాలు. మీ నవరత్నాలు ఏంటి? నవరత్నాలు ఏంటి? మీకు ప్యాలెస్లు ఎన్ని ఉన్నాయి? బెంగళూరులో ప్యాలెస్ ఉంది, లోటస్ ప్యాలెస్ ఉంది, విజయవాడ తాడపల్లిలో ప్యాలెస్ ఉంది, బొంబాయిలో ప్యాలెస్ ఉంది, మద్రాసులో ప్యాలెస్ ఉంది, మొత్తం 9 ప్యాలెస్లు ఉన్నాయి, మీకే తెలుసు. అదే నవరత్నాలు. ప్రజల పేరు చెప్పి ప్రజలకు పెట్టి మీరు అప్పు తీసుకొచ్చి ప్రజలకు డబ్బులు ఇచ్చే అవసరం ఏమిటి? మీరు ఇచ్చే 10,000తో ఈ సంవత్సరం అంతా గడుస్తుందా? అది కూడా ఇచ్చేది ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు. ఆ బటన్ నొక్కుతున్నారు, ఆ బటన్ ఏ అకౌంట్లో వెళ్తుందో కూడా తెలియదు. దేనికి గెలిపించాలా చెప్పండి? మీరు చెప్పండి దేనికి గెలిపించాలా? మీరు వస్తున్నారు, వచ్చి ప్రజలకి ఏం చెప్పాలా? మీరు ఈ అభివృద్ధి అసలు ఏదైనా చేశారా? అభివృద్ధి ఏమైనా చేశారా? అది విశాఖపట్నంలో అది ఏం కొండ? అది ఆ కొండ మీద ఇల్లు కట్టుకున్నా, రిషికొండ, రిషికొండని దోసుకుంటానికి చూసుకుంటున్నారు ఇప్పుడు. అంతేగా, ఈరోజు బస్సు యాత్రలు చేస్తున్నారు కదా, నామీసీలు, నామాయనాటీలు, నాయసీలు అంటున్నాడు ఆయన. ఎవరు వస్తున్నారని ప్రజలు డోకరా గురికి భయపెట్టి మీ పథకాలు తీసేస్తాం, మీ పింఛన్లు తీసేస్తాం, రండి రండి అని వాలంటీర్ని పంపి భయపెట్టి తీసుకువచ్చినా రాట్లా వచ్చిన వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకుని వెళ్తున్నారు. ఇదేం కరమరా బాబు, ఏం ముఖ్యమంత్రి రా బాబు అని. ఏంటి చెప్పండి, ఎవరికి న్యాయం జరిగింది? మీ వల్ల ఎవరికి న్యాయం? మీకు న్యాయం జరిగింది. మీరు సొంత అమ్మ చెల్లెలకే మీరు న్యాయం చేయలేదు, మీరు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు? నా అక్క చెల్లెలు నా ఆబాలు అంటారు. ఏంటి మీరు చేసేది? పథకాలు ఎవరు పెట్టాలా? ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ ప్రభుత్వం ఇప్పుడు రాబోయే టైంలో ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు ఉంటాయి, ఇంకా పెరుగుతాయి. పింఛన్లు పెంచింది ఎవరు? చంద్రబాబు నాయుడు. పథకాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆనందంగా సుఖంగా ఉన్నారు.
ఎందుకంటే మన చంద్రబాబు గారు అరెస్ట్ చేస్తే 52 రోజులు ఈ భారతదేశమే కాదు మొత్తం వరల్డ్ లో కూడా ఎంత జరిగింది చంద్రబాబు అంటే ఏంటో జగన్కి తెలిసింది కాడపల్లి ప్యాలెస్ లో కూర్చొని తల పట్టుకొని ఏడుస్తున్నాడు ఎందుకురా బాబు ఈ కర్మ నాకు ఎందుకు ఇలా చేశానని సజ్జల రామకృష్ణ ఏదో చెప్తూ ఉంటాడు ఆయనకి ఏమవసరం ఆయన ప్రజల కోసం పాటుపడే మనిషి రాజమండ్రి నుంచి 14 గంటలు వచ్చాడు ఆరోగ్యం బాగోలేదు ఎలా వస్తాడంటే ప్రజలు ఆపుతున్నారు ప్రజల మంచి ప్రజలకు కలవకపోతే ప్రజలు ఏం చేస్తారు ఎరా ఇంత గర్వం వచ్చింది ఏంటి ఇడిగి అంటారు ప్రజలు స్వయంగా అర్ధరాత్రి పూట పిల్లలు గిల్లలు ముసలోళ్ళు ఇసులోళ్ళు వచ్చి అయ్యా బాబు గారు అయ్యా మీరు బాగుండాలా చల్లగా ఉండాలా 100 ఏళ్ళు బతకాలా మళ్ళీ ముఖ్యమంత్రి మీరే అవ్వాలని చెప్పి ఇంత ఘాటుగా రాష్ట్ర ప్రజలందరూ చెప్తుంటే మీకు సిగ్గు లేదా శరం లేదా ఏంటి మీరు వచ్చేది వచ్చి మీరు ఏం చేస్తారు మైనార్టీకి ఎంత మోసం చేశారంటే మీరు వేరే వదిలేయండి మైనార్టీ మీరు ఏం చేశారు ఏది మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఏవి గతంలో 2 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చారు మైనార్టీకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు సబ్సిడీ 50 వేలు ఇచ్చారు దుల్హన్ పథకం ఏది ఆరోగ్యశ్రీ ఏది ఇవన్నీ కుంభకోణాలే కదా చెప్పండి మీరు మీరు ఏం చేసి మీకు ఓటు వేయాలా ప్రజలు ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వాన్ని మార్చండి ఈ జగన్ని తారాపల్లి ప్యాలెస్లో నుంచి తీహార్ జైలుకి పంపండి ఆయన అక్రమ ఆస్తి కేసు 10 సంవత్సరాల నుంచి 3417 వాదాలు వెళ్లకుండా తిరుగుతున్న బెస్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాదా మామూలు సాధారణ మంచి 2 వాదాల్లో వెళ్ళబోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి పెద్ద దొంగకి పట్టుకుని వెళ్ళినట్టు సంఖ్యలు వేసుకుని తీసుకెళ్ళి కోర్టులో నిలబడతారు కదా ఇప్పుడు ఈయన ఎవరు నిలబడాలా ఏం చేయాలా మీ అక్రమ ఆస్తులు మీ అక్రమ కేసులు మీకు 18 కేసులు ఏదో ఈడీ కేసులు ఉన్నాయి 43 కోట్ల రూపాయలు మీకు 5 వారు స్వాధీనం చేసుకున్నారు ఆ డబ్బులకి లెక్కలు చెప్పండి మీరు వాయిదాలు వేసుకుని తిరిగితే కానీ పని అవుదు ప్రజలకి మీరు ఏం చేశారు ప్రజలు చెప్పండి ప్రజల్ని మోసం చేస్తారా ప్రజలు ఐడీలు ఊడీలు మొత్తం తీసుకుని మీరు అందరికీ మోసం చేస్తున్నారు జాగ్రత్త జగన్ రెడ్డి గారు రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పక్కా గ్యారంటీ 100%. మీరు చంద్రబాబుకి ఎన్ని తిప్పులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ఆనిముత్యలాగా బయటకు వస్తారు. అంటే ఇక్కడ తోడేళ్ళన్నీ ఒకటయ్యా ఈరోజు 2 పార్టీలు కలవడంతో పైగా వాళ్ళకి సఖ్యత లేక ఈరోజు గొడవలు పడుతున్నారు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు ఏమంటారు. అది అనవసరం రెచ్చగొట్టే మాటలు ఇవి అనవసరం రెచ్చగొట్టే మాటలు వాళ్ళిద్దరు కలవకూడదని చెప్పి మొదటి నుంచే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి రోజా కొడాల నాని జగన్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని విడదీయాలని చూశారు కానీ వాళ్ళు ఫెవికిక్లా అతుక్కున్నారు విడిపోలా వాళ్ళు విడిపోడు అదేంటి స్వాతంత్రం అందరూ కలిసి పోరాడటం అది స్వాతంత్ర హక్కు పొత్తు అందరితో ఉండొచ్చు ఎవరితోనే ఉండొచ్చు నీకు పొత్తు ఎవరు రావట్లేదంటే నువ్వు మోసగాడు కాబట్టి నీకు ఎవరు పొత్తు రావట్లేదు నువ్వు మంచివాడు నీకు వస్తారుగా అసలు నువ్వు 175 సీట్లు నాకే అంటున్నావు అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడాలా నీకేంటి భయం నువ్వు మంచి చేస్తే ప్రజలు నీకు ఓట్లు వేస్తారు నువ్వు చేసిన దుర్భాగానికి ఓట్లు వేయరు ఇవాళ రాష్ట్రంలో చూసిన పరిస్థితిని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్న తాడపల్లి ప్యాలెస్లో సిగ్గు చేసుకో నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నారు ఇదేం కర్మరా బాబు రేపు ఏమైనా రివర్స్ అయితే నువ్వు ఎక్కడ గెలిపోతావు వెళ్ళిపోతావు మా పరిస్థితి ఏంటి మనం ఏమైపోవాలా మా బతుకులు ఏంటని ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు.